నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సూర్య సునీల్ వెల్కమ్ టు సన్ రైజ్ టీవీ తెలుగు ఈ వీడియోలోని నేను మీకు ధ్యానం దాని సాధన అనే ఒక పుస్తకం గురించి వివరించబోతున్నాను మనకి మెడిటేషన్కి సంబంధించి అందుబాటులో ఉన్న పుస్తకాలలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ మెడిటేషన్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ అనే ఆంగ్ల పుస్తకానికి ఇది తెలుగు అనువాదం ఈ పుస్తకాన్ని అత్యున్నతమైన హిమాలయ గురువుల్లో ఒకరైన స్వామి రామాగారు రచించారు ఈ పుస్తకంలో అసలు ధ్యానం అంటే ఏమిటి కొత్తగా ధ్యానం చేయాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి అనేవి ఫాలో అవ్వాలి ఎటువంటి ఆసనాలు అనేవి వేయాలి సింపుల్గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆసనాలు అనేవి మన శరీరానికి తగ్గట్టు మనం చూస్ చేసుకోవాలి అదేవిధంగా ధ్యానం చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది ఎలా ఉండాలి అదేవిధంగా బ్రీతింగ్ కంట్రోల్ కోసం మనం ఎటువంటి టెక్నిక్స్ అనేవి ఫాలో అవ్వాలి అనే విషయాలతో పాటుగా ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళు వాళ్ళు సరైన పద్ధతిలో ధ్యానం చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అదేవిధంగా బేసిక్ స్థాయి నుంచి అంటే ప్రారంభ స్థాయి నుంచి యోగ నిద్ర లేదంటే సమాధి నిద్ర లేదంటే సమాధి స్థాయి అంటే ధ్యానంలో ఆ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి మనం ఎటువంటి ప్రక్రియలు అనేవి ఫాలో అవ్వాలి అనే విషయాలను అందరికీ అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకునే విధానంలో రూపొందించడం జరిగింది సో అసలు ఈ పుస్తకం యొక్క వాల్యూ తెలియాలంటే ముందు మనకి అసలు స్వామి రామగారు ఎవరు ఆయనకున్న విశిష్టతలు ఏంటో తెలియాలి అప్పుడే మనకి అసలు ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ అనేది ఎంత వాల్యూనో తెలుస్తుంది సో ఇప్పుడు మనం స్వామి రామగారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం స్వామి రామగారి జీవిత విశేషాలను మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఆయన రచించిన లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే ఈ బుక్ చదవడం ద్వారా మనకి ఆయన జీవితంలో ఆయన చూసిన అదేవిధంగా ఆయన చేసిన అనేక అద్భుతాలు అదే సమయంలో ధ్యానం యొక్క విశిష్టత అది ఎంత శక్తివంతమైనది అనేది తెలుస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి మధ్యకాలంలో అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తలు డాక్టర్ ఎల్మెర్ అండ్ ఎలైస్ గ్రీన్ అనే శాస్త్రవేత్తలు స్వామి రామగారి బ్రెయిన్ ఫంక్షన్స్ మీద బ్రెయిన్ వేవ్స్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారు ఈ ఎక్స్పెరిమెంట్స్లో స్వామి రామా గారు దాదాపుగా పదిహేడు సెకండ్ల పాటు ఆయన గుండె కొట్టుకోవడాన్ని ఆపేశారు అంటే తన హార్ట్ బీట్ని కంప్లీట్గా స్టాప్ చేశారు అండ్ దాని తర్వాత నిమిషానికి మూడు వందల సార్లు హార్ట్ బీట్ కొట్టుకునేలాగా తన హార్ట్ స్పీడ్ అనేది పెంచారు అలానే ఆయన అరిచేతిలో రెండు వేరువేరు ప్రదేశాలలో రెండు వేరువేరు టెంపరేచర్స్ అంటే ఒక ప్రదేశంలో నైంటీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంటే ఇంకొక ప్రదేశంలో ఎయిటీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ ఉండేలాగా చేయగలిగారు వీటన్నిటికంటే ముఖ్యంగా స్వామి రామా గారు కావాల్సినప్పుడు కావలసినప్పుడు ఆయనకు నచ్చిన విధంగా బ్రెయిన్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయగలరు అంటే సాధారణంగా మనం గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ డెల్టా వేవ్ ఫార్మేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కానీ స్వామి రామా గారు ఈ వేవ్స్ని ఆయన పూర్తిగా మెలుకుగా ఉండంగానే ప్రొడ్యూస్ చేయగలిగారు ఇవే కాకుండా అప్పటి వరకు ఎవరికీ ఊహ కందని ఎన్నో విషయాలను స్వామి రామాగారు ఈ రీసెర్చ్లో చూపించారు ఈ రీసెర్చ్ అనేది అప్పట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది ఎందుకంటే అప్పటి వరకు శాస్త్రవేత్తలకి మనిషి తన శరీరంలోని ఇన్ని భాగాలను కంట్రోల్ చేయగలడు మనం మెడిటేషన్ ద్వారా మనకి నచ్చిన విధంగా మన శరీరాన్ని మన శరీర పనితీరుని మార్చుకోవచ్చు అన్న విషయం శాస్త్రవేత్తలకు తెలియదు కానీ ఈ రీసెర్చ్ అనేది శాస్త్రవేత్తల యొక్క ఆలోచన విధానాన్ని ఒక విధంగా మార్చిందని చెప్పవచ్చు సో అంత గొప్ప గురువు అయిన స్వామి రామా గారు ఆయన అనుభవాలతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ పుస్తకంలో మనకి మెడిటేషన్ నేర్చుకోవడం కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది అదేవిధంగా హిమాలయాలలో నివసించే యోగులకున్న అపూర్వమైన మహిమల గురించి వారికున్న ఆధ్యాత్మిక శక్తి గురించి హిమాలయాలలో మనకు తెలియని ఎన్నో రహస్యాలను తెలియజేస్తూ కుకు లో అప్రెంటిస్ టు ఏ హిమాలయన్ మాస్టర్ అనే ఒక తెలుగు ఆడియో బుక్ అవైలబుల్లో లో ఉంది మీకు ఆధ్యాత్మికత ధ్యానం మరియు యోగాలో ఆసక్తి ఉంటే ఈ పుస్తకం మీ జీవితంలోని గొప్ప పుస్తకాలలో ఒకటి కాగలదు మీకు గనక కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ లేకపోయినట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్స్లో కూడా ఈ యాప్కి సంబంధించిన లింక్ అనేది ఇవ్వడం జరిగింది మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎస్ టూ హండ్రెడ్ అనే కూపన్ కోడ్ని యూజ్ చేయడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పొందవచ్చు అంటే మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే సంవత్సరం మెంబర్షిప్ అనేది వస్తుంది ఎఫ్ఎంలో మనకి పదివేల గంటలకు పైగా ఆడియో బుక్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి కేవలం తెలుగు మాత్రమే కాకుండా ఇతర రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనకి ఆడియో బుక్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇంత మంచి ఆఫర్ని మిస్ చేసుకోకండి ధ్యానం అంటే మనల్ని మనకు పరిచయం చేసే మార్గదర్శకం అంటారు ఈ పుస్తకంలో స్వామిరామ ధ్యానం గురించి మనం ఎటువంటి అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని కేవలం ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో ధ్యానం చేసుకునే అలవాటు చేసుకుంటే చాలు అది ఊహించని ఉన్నత స్థానాలకు ధ్యానం మనల్ని తీసుకువెళ్తుంది అని మనలో ఉన్న ఒత్తిడిని కోపాన్ని రాగద్వేషాలను తగ్గించి మనల్ని ఆనంద సాగరంలో విహరించేలా చేస్తుందని ఈ విషయాన్ని తను అనుభవపూర్వకంగానూ అలానే తమ శిష్యుల్లో అనేక మందులు చూశాను అని వివరిస్తారు స్వామిరామ ధ్యానం చేయడానికి ముందు మన శరీరాన్ని శుభ్రపరచుకోవాలి అని దీనికోసం స్నానం చేయటం కానీ లేక కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడం ద్వారా అటు మన శరీరాన్ని మన మనసును కూడా ఉల్లాసంగా ఉంచుకోవచ్చు అని చెబుతారు అలానే దుర్గంధం కానీ లేని ప్రదేశంలో గాలి వెలుతురు చక్కగా తగిలే విధంగా మనకి ఎటువంటి ఇబ్బంది కానీ లేదు అంటే ఎటువంటి ఆటంకాలు లేని ప్రదేశంలో ధ్యాన సాధన అనేది చేయాలి కొత్తగా ధ్యాన సాధన చేయాలి అనుకుంటున్న వాళ్ళు ముందుగా సులభతరమైన సుఖాసనంతో మొదలు పెట్టవచ్చు ఈ సుఖాసనంలో ఒక కాళ్ళ మీద ఇంకో కాళ్ళు వేసుకుని కూర్చొని వేళ్ళను ధ్యాన ముద్రలో ఉంచాలి ఏదైనా శరీర సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ ఉన్నవాళ్ళు మైత్రి ఆసనంతో మొదలు పెట్టవచ్చు ఈ ఆసనంలో మనం కుర్చీలో కానీ లేదు అంటే ఏదైనా బళ్ళపై కానీ నిటారుగా కూర్చొని కాళ్ళు కింద పెట్టి ఇలా ఈ విధంగా ధ్యాన సాధన అనేది చేయవచ్చు మనం వేసే ఆసనం ఎంత సుఖంగా ఉంటే మనం అంత సులభంగా ధ్యానం చేయవచ్చు ధ్యానం చేయడానికి ముందుగా కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస అనేది తీసుకుంటూ తల నుంచి అరికాళ్ళ వరకు శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ముందుగా రిలాక్స్ చేయాలి శరీరంలో ఏ భాగంలో కూడా ఎటువంటి ఒత్తిడి అంటే స్ట్రెస్ అనేది ఉండకూడదు అలా ఏదైనా భాగంలో ఒత్తిడిగా ఉన్నట్లయితే అది మన ధ్యానానికి ఆటంకం కలిగిస్తుంది అంటే ఉదాహరణకి కళ్ళు గట్టిగా మూసేసుకోవడం కానీ లేదు అంటే పళ్ళు దవడలు గట్టిగా బిగించి పట్టుకోవడం కానీ లేదు అంటే కాళ్ళు కానీ చేతులు కానీ కొంతమంది బలవంతంగా పట్టేసుకుంటారు సో ఇలాంటివి ఏమీ లేకుండా శరీరంలో ప్రతి భాగం కూడా చాలా రిలాక్స్డ్ పొజిషన్లో ఉండాలి అప్పుడే మనం చాలా ఈజీగా ధ్యానం అనేది చేయవచ్చు అదేవిధంగా కొంతమందిలో ధ్యానం మొదలుపెట్టిన కాసేపటికి కాళ్ళు చేతులు తిమ్మెరెక్కడం కానీ లేదంటే మద్దుబారుపడం కానీ ఉంటాయి అయితే క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే కొన్ని రోజులకి ఈ సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అయితే కాళ్ళు మరీ ఎక్కువ తిమ్మిరెక్కినప్పుడు లేదంటే ఎక్కువ ముద్దుమోరబడినప్పుడు కొద్దిసేపు విశ్రాంతి అంటే కాళ్ళు చాపుకొని సింపుల్ స్ట్రెచెస్ చేసుకోవడం లాంటివి చేసి తిరిగి మళ్ళీ మెడిటేషన్ అనేది ప్రారంభించవచ్చు ఇలా మనం ఎదుర్కొనే మరెన్నో సమస్యలకు ఈ పుస్తకంలో ప్రతి సమస్యకి సమాధానం అనేది వివరించారు ఇక ధ్యానం చేసేవాళ్ళు ఎదుర్కొనే మరొక ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే రకరకాల ఆలోచనలు అనేవి వస్తూ ఉండడం మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి అనుకుంటే ఎటువంటి ఏకాగ్రత అనేది ఉండకపోవడం ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన అనేది వస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి సమస్యలకి ఈ పుస్తకంలో అధ్యాయం నాలుగు పేరుతో ధ్యానం బుద్ధి మనసు మంత్రం అనే అధ్యాయంలో అసలు ఆలోచనలకి అడ్డుకట్ట ఎలా వేయాలి మానసిక ప్రశాంతత ఎలా పొందాలి మెడిటేషన్ చేసేటప్పుడు మన బుద్ధి లేదు అంటే మన మనసు అనేది ఏ విధంగా ఉండాలి ఏకాగ్రతతో ధ్యానం ఎలా చేయాలి అనే విషయాలను చాలా బాగా వివరించారు ఇందుకోసం ఈ పుస్తకంలో సోహం అనే ఒక టెక్నిక్ చెప్పారు ఈ టెక్నిక్ ఏంటి అంటే మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు సో అనే అక్షరాన్ని మానసికంగా వింటాం అంటే మన మనసులోనే అనుకుంటూ ఉంటాం సో అని అదేవిధంగా ఊపిరి వదిలేటప్పుడు అంటే నిశ్వాసలో హమ్ అనే అక్షరాన్ని మనసులో అనుకుంటూ ఉంటాం ఊపిరి తీసుకునేటప్పుడు సో అంటూ ఊపిరి తీసుకుంటాం అదేవిధంగా ఊపిరి వదిలేటప్పుడు హం అంటే శ్వాస వదులుతాం ఈ టెక్నిక్ని కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మన మనసులో ఎటువంటి ఆలోచనలు అనేవి రాకుండా ఫోకస్డ్గా ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి వీలుంటుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇది మొత్తం కూడా మన మనసులోనే జరగాలి తప్ప దాన్ని గట్టి గట్టిగా నోటితో అనడమో లేక కంఠంతో ధ్వని చేయడమో చేయకూడదు కేవలం మన మనసులోనే అనుకుంటూ ఉండాలి అలానే ధ్యానానికి సంబంధించి మరొక ముఖ్యమైన విషయం మనం శ్వాస తీసుకునే విధానం మనం ధ్యానంలో ఎక్కువసేపు ఉండాలి అన్నా లేదు అంటే హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాలి అన్నా కూడా మనం తీసుకునే శ్వాస మీద మనకి సరైన కంట్రోల్ అనేది ఉండాలి అందుకోసం ఈ పుస్తకంలో అధ్యాయం ఐదులో శ్వాస సాధనలు పేరుతో మనం సరైన పద్ధతిలో శ్వాస అనేది తీసుకోవడానికి చేయవలసిన సాధనలను వివరించారు వీటిలో డయాఫ్రెమెటిక్ శ్వాస సాధన అనేది ఒకటి ఇదేమిటి అంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు డయాఫ్రెమెటిక్గా అంటే మన ఊపిరితిత్తులకినూ ఉదర భాగానికి మధ్యలో నుంచి శ్వాస అనేది తీసుకోవాలి ఇలా తీసుకోవడం ద్వారా మన ఊపిరితిత్తులు అనేది మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆ బుక్లో లభిస్తుంది ఇదే విధంగా టూ ఇస్ టూ వన్ అనే ఇంకొక శ్వాస టెక్నిక్ కూడా ఉంది ఈ టెక్నిక్లో ఏమిటి అంటే మనం ముందుగా వన్ టూ త్రీ ఫోర్ అంటే నాలుగు అంకుల వరకు ఊపిరి పీలిస్తే ఎనిమిది అంకెల వరకు ఊపిరి అనేది మెల్లగా వదలాలి అంటే వన్ టూ త్రీ ఫోర్ అలా కౌంట్ చేసుకుంటూ బ్రీత్ తీసుకుంటాము వన్స్ ఫోర్ అయిన తర్వాత అక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా కౌంట్ చేసుకుంటూ ఊపిరి అనేది మెల్లగా వదులుతాం అన్నమాట సో దీన్ని టూ టూ వన్ టెక్నిక్ అని చెప్పేసి అంటారు ఇదే విధంగా ఇంకా ప్రాణాయామం గురించి నాడీ మండల వ్యవస్థ గురించి కూడా ఈ పుస్తకంలో వివరించారు సిక్స్త్ పార్ట్లో ధ్యానానికి సంబంధించి ప్రోగ్రెస్ అంటే మనం బిగినర్ స్థాయి నుంచి అడ్వాన్స్డ్ స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలను క్లుప్తంగా వివరించడం జరిగింది సో మీకు గనక ఈ పుస్తకం చదవాలి అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లోను కామెంట్స్లోనూ ఈ బుక్కి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను చూడండి అదేవిధంగా దాని తర్వాత మనకు అనేక సందేహాలు వస్తుంటాయి మెడిటేషన్ చేసేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా లేదా పెళ్ళైన వారైతే సెక్చువల్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చా లేదా ఇలాంటి డౌట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి సో దానికి కూడా ధ్యాన సాధన మీద మీ ప్రశ్నలు జవాబులు అనే శీర్షికన ఇందులో మనకి కామన్గా వచ్చే అనేక ప్రశ్నలు వాటికి సమాధానాలను కూడా ఇవ్వడం జరిగింది చూసారుగా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీద అభిప్రాయాలను నా ప్రజెంటేషన్కి సంబంధించిన అభిప్రాయాలను సలహాల సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం